ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మూడు బాధ్యతలు ఇచ్చిన దేవుడు మూడింటికి కూడా తన అభయాన్నిస్తున్నాడు. నువ్వు ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు జీవించినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, నేను చెప్పినటువంటి కట్టడలను నువ్వు పాటించినట్లయితే, యెహోషువా ఈ క్రొత్త బాధ్యతలో నీకు తిరుగు ఉండదు. ఎవరైనా క్రొత్త బాధ్యతను స్వీకరించారా? వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోండి, ఖచ్చితంగా విజయము సాధిస్తారు. ఆ తండ్రి తన కుమారుణ్ణి యుద్ధ శూరునిగా వీరునిగా దేనికి భయపడని వాడిగా చేయాలి ఆశించాడు. ఆశించి ఆ కుమారుడికి ఒక ట్రైనర్ని పిలిపించాడు. ఆ ట్రైనర్కి చెప్పాడు, నా కుమారుణ్ణి యుద్ధ వీరునిగా శూరునిగా తయారు చేయి, దేనికి భయపడకుండా నా కుమారుడు జీవించలాగున అతనికి తర్ఫీదు ఇవ్వు. అతడు అనేక రకాల తర్ఫీదులు ఇస్తూ ఒకరోజు అన్నాడు, అయ్యా మీ అబ్బాయిని నేను అడవికి తీసుకెళ్తున్నా. ఎందుకు? అడవిలో ఉండే మృగాలకు భయపడకుండా ఉండాలంటే వాటి మధ్య కొంత సమయం గడపాలి. ఏం చేయబోతున్నావు? అర్ధరాత్రి మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళి మంచు కురిసేటటువంటి వేళలో మీ అబ్బాయిని ఒంటరిగా అడవిలో విడిచిపెట్టబోతున్నా. ఆ చలిలో, ఆ మంచులో, ఆ భీకర చీకటిలో, ఆ భయంకరమైనటువంటి ఖడ్గ మృగాల మధ్య మీ కుమారుడు సమయం గడిపితే భయం లేకుండా ఉంటాడు. అలాగే ఏదైనా అపాయం వస్తే తప్పించుకోవడానికో లేక గెలవడానికో అతడు తర్ఫీదు పొందుకుంటాడు. పర్మిషన్ ఇవ్వండి, సరే తీసుకెళ్ళు. ఆ కుమారుడికి అస్సలు ఇష్టం లేదు. చీకటిలో, అరణ్యములో, అడవిలో, మృగాల మధ్య ఏం కాబోతుందో, నా ప్రాణం ఏం కాబోతుందో ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఒక మాట చెప్పాడు, రాత్రంతా మెలకువగా ఉండాలి, మంచు కురుస్తుంది కాబట్టి జంతువులు ఏవైనా, క్రూర మృగాలు ఏవైనా నీ దగ్గరకు వచ్చేంత వరకు నీకు కనిపించవు. నీ దగ్గరకు వచ్చినాయి అంటే అమాంతంగా నువ్వు అటాక్ చేయాలి, కాల్చాలి, లేకపోతే నీ ప్రాణం పోతుంది. రాత్రంతా మంచు కురుస్తూ ఉంది, అంతా చీకటిగా ఉంది, ఏమీ కనిపించటల్లా. పులులు అరుస్తున్నాయి, సింహాలు అరుస్తున్నాయి, రకరకాల జంతువులు అరుస్తున్నాయి, వాటన్నిటి మధ్య ఆ కుర్రవాడు బిక్కు బిక్కు బిక్కుమంటూ రాత్రంతా మెలకుగా ఉండాలి. ఏమాత్రం కునుకుపాటు వచ్చినా అదే సమయంలో ఏదైనా జంతువు వస్తే ఎతుకుపోతుంది. రాత్రంతా నిలబడే ఉన్నాడు, మెలకుగానే ఉన్నాడు, కానీ పొద్దునొచ్చేసరికి, కొంచెము తెల్లవారేసరికి అతనికి భయాన్ని పుట్టించే ఒక దృశ్యము తన కళ్ళ ముందు కనిపించింది. తనకు దగ్గరలో ఒక భయంకరమైన ఆకారం కనిపిస్తూ ఉంది, ముసుగు వేసుకున్న ఆకారం కనిపిస్తూ ఉంది. ఖడ్గ మృగాలు ఏవో వచ్చి నన్ను చంపేస్తాయి అనుకుంటే ఇక్కడెవడో బందిపోడు దొంగలా ఉన్నాడే అని చెప్పి భయపడుతున్నాడు, భయపడుతూనే ఉన్నాడు. అది దొంగ లేకపోతే ఏదైనా భయంకరమైన జంతువా ఏమిటో పోల్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అది చీకట్లో ఆకారం మాత్రమే కనిపిస్తుంది, కానీ దేన్నో పోల్చుకోలేకపోతున్నాడు. కొంచెం 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 మంచు వీడుతూ ఉంది, వీడుతూ ఉంది. ఆ ఆకారం స్పష్టంగా 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 కనిపిస్తూ ఉంది. దూరం నుంచి చూసేసరికి ఒక వ్యక్తి తన వైపే తుపాకీ పట్టుకుని నిలబడ్డాడు. తన వైపే తుపాకీ పట్టుకుని నిలబడేసరికి, నేను జంతువులు ఏవో వచ్చి నన్ను చంపేస్తాయి అనుకుంటే ఎవరో ఒక దుర్మార్గుడు నన్ను చంపడానికి తుపాకీతో చేశాడే అని చెప్పి తన తుపాకీని తెరవబోతున్నప్పుడు ముసుగు తీసిన ఆ వ్యక్తి, ఆగో, ఆ స్వరం విన్నప్పుడు అంటున్నాడు, నానా నువ్వా? అవునరా, నేనే. నువ్వేం చేస్తున్నావు? రాత్రంతా నీ మీద ఈగ కూడా వాలకుండా తుపాకీని గురిపెట్టి నిలబడి ఉన్నా. అదేంటన్నా, ఎందుకు అలా చేశావు? నా కుమారుడు యుద్ధానికి వచ్చినప్పుడు, నా కుమారుడు ప్రమాదకరమైన ట్రైనింగ్కి వచ్చినప్పుడు, పొరపాటున నీకు కునుకుపాటు వస్తే, పొరపాటును నిద్రపోతే, ఆ సమయంలో పులి కానీ సింహం కానీ మీదకి వస్తే నా కుమారుడిని పోగొట్టుకోవడం నేను సాహసం చేయలేను. కాబట్టే నీకు బాధ్యతను అప్పగించాను, నిన్ను కాపాడడానికి నిన్ను తోడుగా రాత్రంతా నిలిచాను. యెహోషువా, నీకు బాధ్యతను అప్పగిస్తున్నాను. అంతేకాకుండా విజయాన్ని సాధించేంత వరకు నిన్ను విడిచిపెట్టకుండా నేను నీకు తోడుగా ఉంటాను.
ఎంత అద్భుతమైన దేవుడు అండి మనం సేవిస్తున్న దేవుడు. ఈరోజు మనలో ఎవరైనా ఒక నూతన బాధ్యతను స్వీకరించిన, ఒక నూతన జీవితాన్ని స్వీకరించిన, ఒక నూతన పనిని స్వీకరించిన, ఓ నూతనమైన నిర్ణయాన్ని తీసుకున్న, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకో, దేవుని సహాయాన్ని తీసుకో, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే యెహోషువ ఏ రీతిగా విజయం సాధించాడో అదే రీతిగా నువ్వు నీ జీవితంలో విజయాన్ని సాధించగలవు. అట్టి కృప దేవుడిచ్చులాగున కలిసి ప్రార్థన చేద్దాం. లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, యెహోషువకు ఒక బాధ్యతను అప్పగించి ఓ వాగ్దానం చేశావు, నేను నీకు తోడుగా ఉంటానన్నా, ఇంతకంటే ఇంకేం కావాలి? నువ్వు మాకు తోడుగా ఉంటే చాలు నాయన, మేము దేన్నైనా ఎదుర్కోగలం, ఏమైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, దేనైనా స్వాధీనపరచుకోగలం. నువ్వు మాకు తోడుగా ఉంటే చాలు. అట్టి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకొని నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడిచినట్లయితే, ఆ వాక్యాన్ని ధ్యానించి జీవించినట్లయితే నాయన, మా ఎదుట ఏ ఒక్కడు నిలబడలేడో, మేము అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మాకు నువ్వు అనుగ్రహిస్తావు, మేము చేరుకోవలసిన గమ్యస్థానానికి నీవు మమ్మను చేరుస్తావు. ఇట్టి నమ్మకంతో మేము జీవించులాగున, నిన్ను వెంబడించులాగున, నీకు లోబడులాగున, నీ తోడు కలిగి ఉండులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.